विजयनगर जिला राजम नियोजकवर्गंलो राजकीयालु वेडेक्काई राजम मुनिसिपालिटी परिधिलो पलु वार्डुल्लो वैसीपीनी वीडी टीडीपी तीर्थं पुच्चुकुन्नारु पार्टीलो चेरुकले लक्ष्यंगा टीडीपी इंचार्जी कोंड्रु मुरलीमोहन नियोजकवर्गंलो विस्तृतंगा पर्यटिस्तुन्नारु ఈ క్రమంలోనే రాజం మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో చేరుకులు చేపట్టారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రాజం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం కండువా కప్పి పలువురు నాయకులను సుమారు 200 కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని వర్గాలకి వారి కార్యాలయం వారిని ఇవ్వాలని చాలా జాగృతగా ముందుకు తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు అందరూ అనుకున్నారు మరి ఏ విధంగా మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు चाल चक्कर मरी लक्ष को इंडस्ट्री जी राष्ट्र मरी लक्षला मंदिर उद्योग राष्ट्र प्रभुत्व जगनमोहन रेड्डी की चलो संज ले अला चलवे का मूर्खुड़ मूर्खुड़े पद लक्ष रूपये अच्छा आ डबू मन की इवे मिगता पकड़े मन को वूपाय कार्मिकायंत्र कष्ट मूड अवसर खर्च मत संपादि प्रति रूपये मल्ल अवसर मुख्यमंत्री चूसा प्रतिपक्ष प्रतिपक्ष नायक पादयात्री अभी यात्रो आज अलग जगनमोहन रेड्डी पादयात्र संवे चंद्रबाबु अंशा संबंधी मरी डीटेल प्रतिनिधि श्रवण अ्रवण चपंड అఖిల విజయనగరం జిల్లా రాజంలో ఇప్పటికే వైసీపీ టీడీపీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో భారీగా కూడా రాజం నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే గత ఏడాది నుంచి రాజం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి టీడీపీ నేత కొండ్ర మురళి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు గాని అలాగే దిగువ స్థాయి మూడో తరగతికి సంబంధించినటువంటి వైసీపీ కేడర్ గాని ఇప్పటికే టీడీపీ లో భారీగా తీర్థం ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే తాజాగా గత నెల రోజుల వ్యవధిలో అయితే ఈ టీడీపీ లో చేరికలు అనేది భారీగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే గత నెల రోజుల వ్యవధిలో దాదాపుగా కూడా 5000 మంది వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా టీడీపీ లో చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాజాగా నేడు కూడా దాదాపుగా రాజం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అనేక వార్డుల నుంచి దాదాపు 200 కుటుంబాలు పైన ఇప్పటికే వైసీపీ నేతలు టీడీపీలో చేర్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ రాజం నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి టీడీపీ నేత అయినటువంటి కొండ్ర మురళి రాజం నియోజకవర్గంలో గట్టి పట్టు సాధిస్తున్నారనే నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా వైసీపీ నేతలంతా కూడా టీడీపీలో చేరడానికి ముమ్మరంగా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ ప్రస్తుతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కంబాల జోగుల పనితీరుపై కూడా పూర్తి స్థాయిలో విసిగి వేస్తున్నటువంటి స్థానిక నేతలు కానీ లేకపోతే వైసీపీ కేడర్ గాని పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ కూడా వైసీపీ నేతలకు గేలం వేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాజం నియోజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొండ్ర మురళి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే రాజం నియోజకవర్గంలో టీడీపీ పూర్తి స్థాయి పట్టు సాధించి 2024లో జరగబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించే దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తుంది. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే టీడీపీ గట్టి పట్టు సాధన కోసం నిరంతరం కొండ్ర మురళి ఆధ్వర్యంలో వైసీపీ నేతలకు కార్యకర్తలకు గేలం వేయడమే కాకుండా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలను ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టీడీపీ నేతలు చేయడంలో లక్ష్యం సాధించారని చెప్పవచ్చు. అట్లా ఓకే శ్రవణ్, మరి ఒక్కసారిగా వైసీపీ నుంచి మన టీడీపీలోకి ఇన్ని చేరికలు అయితే రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అండ్ ఈ చేరికలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటారు? మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం.